బ్రాట్ యు బై వీగార్డ్, కోపవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఆ జిల్లాలో పార్టీకి పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టాయి ఈ ఎన్నికలు. అప్పుడెప్పుడో 30 ఏళ్ల క్రితం డబుల్ డిజిట్ సాధించిన టీడీపీ ఈసారి మళ్లీ 10 సీట్లతో మ్యాజిక్ ని రిపీట్ చేసేసింది. దీంతో ఎన్నాళ్లకెన్నాళ్లకు అంటూ సంబరాలు చేసుకుంటున్నారు ప్రకాశం టీడీపీ తమ్ముళ్ళు. ప్రకాశంలో ఎన్నాళ్లకెన్నాళ్లకు 30 ఏళ్ల తర్వాత డబుల్ డిజిట్, 12లో టీడీపీకి 10 సీట్లు. ఏపీ ఎన్నికల్లో ప్రకాశం జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. టీడీపీకి జిల్లాలో 1994లో 11 సీట్లు, 1999లో 8 సీట్లు వచ్చాయి. ఆ 2 సార్లు టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2004, 2009 ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో కేవలం 1 సీటుకే ప్రభుత్వమైంది సైకిల్ పార్టీ. 2014లో జిల్లాలో 5 సీట్లు సాధించి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. 2019లో ప్రకాశంలో టీడీపీ 4 సీట్లు సాధించిన రాష్ట్రంలో అధికారానికి దూరమైంది. 30 ఏళ్ల తర్వాత ఈ ఎన్నికల్లో డబుల్ డిజిట్ టచ్ చేసింది టీడీపీ. ప్రకాశం జిల్లాలో 10 సీట్లు సాధించి పట్టు సాధించింది. వైసీపీని చిత్తుగా ఓడించి రాష్ట్రంలో మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకుంది. గతంలో కాంగ్రెస్ పార్టీకి ఇప్పటిదాకా వైసీపీకి కంచుకోటగా ఉన్న ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ఈసారి ఆ పార్టీకి చుక్కెదురైంది. కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాల్లో రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ. గతంలో కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీని ఆ నియోజకవర్గాల ఓటర్లు గెలిపిస్తూ వచ్చారు. అయితే ప్రకాశం పశ్చిమ నియోజకవర్గాల్లో టీడీపీ వ్యూహాత్మకంగా రెడ్డి సామాజిక వర్గ అభ్యర్థులకు ప్రాధాన్యతనిచ్చింది. మార్కాపురం, గిద్దలూరు, కనిగిరిలో రెడ్డి సామాజిక వర్గ అభ్యర్థులను టీడీపీ బరిలోకి దించడంతో వైసీపీకి భంగపాటు తప్పలేదు. మిగిలిన ప్రాంతాల్లో కూడా టీడీపీకి ఆదరణ లభించడంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టీడీపీ 12 నియోజకవర్గాల్లో ఏకంగా 10 సీట్లు దక్కించుకుంది. 2014లో 6 సీట్లు, 2019లో 8 సీట్లు గెలిచిన వైసీపీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈసారి 2 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఎర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాల్లోనే ఆ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు. మిగిలిన 10 స్థానాల్లో సగం స్థానాల్లో టీడీపీ బంపర్ మెజారిటీతో విజయం సాధించింది. ఎర్రగొండపాలెంలో వైసీపీ సునాయాసంగా గెలిచింది. దర్శిలో మాత్రం చివరిదాకా గట్టి ఫైట్ నడిచింది. ఉత్కంఠభరిత పోరులో చివరికి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కేవలం 2000 మెజారిటీతో బయటపడడంతో దర్శి వైసీపీ క్యాడర్ ఊపిరి పీల్చుకుంది. ప్రకాశం జిల్లాలో 2 మంత్రులు, సీఎంకు సన్నిహితులైన 2 కీలక నేతలకు ఓటమి తప్పలేదు. కొండెపి నుంచి ఆదిమూలపు సురేష్, సంతనూతలపాడులో మేరుగు నాగార్జున, ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి అసెంబ్లీ స్థానాల్లో ఓడిపోతే వైఎస్ జగన్కు అత్యంత సన్నిహితుడైన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు పార్లమెంట్ స్థానంలో ఓడిపోయారు. కంచుకోటనుకున్న ప్రకాశం జిల్లాలో వైసీపీకి ఎన్నికలు ఘోర పరాభవాన్ని మిగిల్చాయి. కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలన్నట్టు జిల్లాలో వైసీపీ పరాజయానికి రకరకాల కారణాలు కనిపిస్తున్నాయి. బ్రాట్ యు బై వీగార్డ్, కోపవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.